వాడ కోతికి యాక్సిడెంట్ అయితే మావాడైతే హెల్ప్ చేస్తుండు. బయటికి కోతున్నామని పూజ అయితే చేస్తాడు బండికి. పొద్దు పొద్దు వాళ్ళ 3 గంటలకు వచ్చినాం. 3 గంటలకు స్నానం చేస్తే ఎట్లుంటది? అరే అరే మన మీడో ఆపి తప్పు చేసినాం. ఇంకా ముంగల్తో ఉన్నాడు. ఇక్కడ పోయి మన బండి స్టార్ట్ చేద్దాం. సో ఇక డీపీ కిల్లర్ పెట్టేసినా నేను. మా బండ కొక్కొనికి నంబర్ ప్లేట్ లేదు. ఓ మై గాడ్. సో బండ్లు పూజ చేస్తారు ఇప్పుడు. సో వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇగో మా బండ్లు అన్ని ఇట్లున్నాయి అనుకోరి. ఇప్పుడైతే మేము బయటికి పోతున్నామని పూజ అయితే చేస్తాను బండికి. ఏదైతే అయిపా చాలు. ఓమా ఓమా కథం మదన్నా వయసాం సరే అన్న. సో అన్న వాళ్ళకి అయితే చెప్పేసినాం శ్రీశైలం పోతామని. సో ఈ గల్లీలో షో హాల్ చేస్తారు. హైవే మీద మొత్తం మనం చేస్తాం. సో ఇప్పుడు సీదా పెట్రోల్ బంకులకి వెళ్ళిపోదాం. $1,200 ఫుల్ ట్యాంక్ మావాడి అయితే అంతే. ఫుల్ ట్యాంక్ మావాడివి చాలు. నా బండి వచ్చేసింది ఫుల్ ట్యాంక్ చెప్పియనికి 1,300 అయిపోయింది. నిండింది అనుకో. ఇగో అన్ని పెద్ద బండ్లు ఉన్నాయి. రెండే డియోలు చాలు. మళ్ళా 1 సంవత్సరం తర్వాత ఫుల్ ట్యాంక్ చేసిన. సో అప్పటి కానీ మా వాళ్ళు మస్తు కొట్టిరు. కెమెరా పంచుండే. ఇప్పుడు చూసుకుంటే వీళ్ళందరూ ఈడేవారు ట్రాఫిక్లో. ఎంత కొడతారో చూస్తారు కానీ. టోల్ గేట్ కాడికి వచ్చేసాం. నాసే అంకుల్. సో ఇగో కర్తాల్ టోల్ గేట్ కాడ అయితే ఆగినాం. మా వాళ్ళు ఇంకా రావాలి. స్టోరీ పెట్టాలి. ఇగో మా వాళ్ళు మొత్తం మెంటల్ అనుకో. సో ఇప్పుడైతే మేము శ్రీశైలం టోల్ గేట్ కాడికి అయితే వచ్చేసినాం. సో మా వాడు ఒక అడ్వెంచర్ చేస్తుండు. సో నేను బీ చేయాలి. వావ్ సో క్రేజీ కదా. సో మేము దిండికి వచ్చేసాం. దిండి కానీ మంచి మంచి రియాక్షన్లు వచ్చినాయి అనుకోరి. ఓరే ఆడ బురాన్ మంచి మంచి పిల్లలు ఖుషి అయిపోయినాయి బండి నడుపుకుంటే. వావ్ సో సెక్సీ కదా.
అరే అరే మనం ఈడో ఆపి తప్పు చేసినాం ఇంకా ముంగల్కో ఉన్నాడు నడు శ్రీశైలం కాడికి అయితే వచ్చేసాము ఇవన్నీ ఫారెస్ట్ హోటల్ ఉన్నాయి ఇంకా ఫారెస్ట్ లో ఎంట్రీ కాలి సో ఆడ కోతికి యాక్సిడెంట్ అయితే మావాడైతే హెల్ప్ చేస్తుండు సో మేము ఇంకో ఈ హోటల్లో అయితే ఫుడ్ తిన్నాం ఇప్పుడు 6 అయితే టైం వచ్చేసి చీకట్ అయింది ఇప్పుడు మేము మొత్తం ఇంకా ఫారెస్ట్ ఇంకా పోనే లేదు మరి ఎంట్రెన్స్ కాడనే తిన్నాం సో మేము నైట్ ఫారెస్ట్లో మొత్తం వీడియో తీయాలి సో నైట్ అయితే 10:30 అయింది ఫారెస్ట్లోకి రాయడానికి సీదా రూమ్ తీసుకొని వచ్చి వండుకున్నాం ఇప్పుడు కార్తీక మాసము మస్తు పబ్లిక్ ఉంది అందుకే 4 గంటలకు లేచినాం ఈ భోజనం దర్శనానికి ఫస్ట్ పోయి గుండంలో స్నానం చేసుకోవాలి సో ఇక ఇప్పుడు గుండం కడుక్కొనికి మా వాళ్ళు డోర్ వేస్తారు ఇక కింద మా బండ్లు అరే సలి సలికి ఫస్ట్ ఛాయ్ తాగుదాం బిట్టారి ఫస్ట్ ఒక ఛాయ్ తాగి పోదాం సో గుండం ఫస్ట్ గుండం కాడికి వెళ్ళిపోదాం చూడరా మా దోస్తువాడు గుండె వేపించుకుంటాడని వస్తే పబ్లిక్ లా నూకేస్తురు అనుకోరి క్రౌడ్ అయితే బోరాన్ నేను డ్యూక్ ఒకటే ఇచ్చినారా అబ్బాయి వాళ్ళు ఎవరు రాలే ఇగో శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గుంటి కొట్టేస్తాం ఫస్ట్ దర్శనం గుండు మీద ఇంత మంది వచ్చినాం మేము ఈడ ఒక్కటే గుండు వేపి సో ఇగో మేము స్నానం గినం చేసుకున్నాక సీదా దర్శనం కడగలుగుతాం అమ్మా ఇగో పొద్దు పొద్దుగాల 3 గంటలకు వచ్చినాం 3 గంటలకు స్నానం చేస్తే ఎట్లుంటది అది బి డ్యామ్ లా వేడి ఉన్నాయి నీళ్ళైతే మా వాళ్ళు ఏమో రూమ్ లానే రెంట్ తీసుకున్నాం రూమ్ లానే స్నానం చేసుకుంటారు నిజంగా ఇంత చల్లగా ఉంటాయి అనుకున్నా డ్యామ్ నీళ్ళు వేడిగా ఉన్నాయి పొద్దున 3 గంటలకి క్రేజీ క్రేజీ ఫీల్ ఇప్పుడు సీదా మా వాళ్ళు తానికి పోయి డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి వెళ్ళిపోవాలి మా వాళ్ళు మునిగింది కదా మొత్తం పాస్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిగ్రీ అవాడు అందరిని ఎలా కొడతారు ఇక్కడ స్నానం చేయనిస్తలేరు మనం ఇంత దూరం వచ్చాం శ్రీశైలం డ్యామ్ లో స్నానం చేయకుండా పోతే మేము వచ్చినాం 8 మంది కానీ ఇక్కడికి వచ్చినాం 4 స్నానం చేయడానికి 5 మంది ఇంకోకూడదు బాయ్ వాళ్ళు మా వాళ్ళు అయితే అందరు రూమ్ లోనే వేసుకుంటారు బల్తాలు సో ఇప్పుడు 7 ఉన్నాయి తెలుసా సీదా గుండం కాడ పోయి స్నానం చేసుకొని వచ్చిన కింద చూసిరా లొకేషన్ ఎట్లుంది మొత్తం కింద మొత్తం రూట్ కనిపిస్తుంది ఆడ బాయ్ ఓమా సో మా వాడు స్నాప్ దిగుతుంది మంచిగా ప్రేమతో సో వచ్చేసాం మళ్ళా మా రూమ్ కాడికి సో దర్శనం గిర్శనం అన్నీ చేసుకొని వచ్చినాం 7:30కి లైన్లో పోతే 11:30 అయ్యింది లైన్లో దర్శనం చేసుకొని వచ్చే లోపల ఇప్పుడు తినేసి మేము వెళ్ళిపోవాలి సో టిఫిన్ చేయడానికి పోతాం ఇప్పుడు అది సో ఫస్ట్ తినేసి వస్తాం దాని తర్వాత వెళ్ళిపోతాం అనుకో రైస్ అద్దు టిఫిన్ వేద్దాం సో ఇక మా రూమ్ వాడు ముఖం అడుగుతుండు ఏ ఓ మా ఫస్ట్ తినేసి వచ్చాం తర్వాత బ్యాగ్ తీసుకొని పోదాం సో గాయ్ సో ఇప్పుడు మేమంతా రెడీ అయిపోయినాం ఓ కింద బండ్లు చేసిరు అంటారు ఇప్పుడు మేము సీదా వెళ్ళిపోయి శ్రీశైలం డ్యామ్ లో సో మంది అదే గృహ ఉందిరా గృహాలకే పోదాం అయ్యా దాంట్లో లిఫ్ట్లు కూడా ఉన్నాయంట కదా
అవు ఇమ్రాన్ గారు పోయిండుగా అవు అదే లిఫ్ట్ ఏమో ఇక అది సో చూసిరా మేము కిందికి వచ్చినాం. సో డ్యామ్ ఆడుంది, మేమైతే ఇక్కడ ఉన్నాం. డ్యామ్ వస్తే ఇవన్నీ నిండిపోతాయి అనుకోరి. అవురా డ్యామ్ ఇడిస్తే నిండిపోవా ఇవన్నీ. పడ్డావా డోరీ పడ్డాడు, మొత్తం రికార్డ్ అవుతుందిరా. సో బండ్లన్నీ సెట్ చేసేసినాం. ఏ జల్దీ సెట్ గారు రా, జల్దీ సెట్ గారు సెట్ అంకుల్. బోరానా ఓయమ్మో, బండి నడిపి నడిపి అలసిపోయినా. ఆడైతే మస్తు మజా వేసుకుంటున్నా, నా వెనకాల పిల్లు ఉంది ఆడు. సో ఇప్పుడు సీదా ఇంటికి వెళ్ళిపోదాం. సో వచ్చేసినాం కల్వకుర్తికి, సిరిచరంలోకి వెళ్ళి మొత్తం అంతే. మీరు ఇంట్లో, నేనేమో బయట. నేను గాలి కోసం.